ప్రభుత్వం ప్రైవేటు లెక్చరర్లను ఆదుకోవాల్సింది పోయి పోలీసుల చేత లాఠీచార్జ్ చేయించడం దారుణమని బీజేవైఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బొంగుని సురేష్ గౌడ్ అన్నారు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగిన ప్రైవేటు లెక్చరర్లపై పోలీసు లాఠీచార్జీలకు వ్యతిరేకంగా సిద్దిపేటలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జీతాలు లేక రోడ్డున పడ్డ ప్రైవేటు అధ్యాపకులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం బాధాకరమని బొంగుని సురేష్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అర్బన్ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, బీజేవైఎం టౌన్ రూరల్ అధ్యక్షులు తాటికొండ శ్రీనివాస్, సురేష్, అనిల్, రేణుక ప్రసాద్, ఆకారం రమేష్, కమ్మసీను పాల్గొన్నారు. కలెక్టరేట్ల ముట్టడి ఏదైతే ఉందో, బీజేపీ కార్యకర్తలు చేసిన కలెక్టరేట్ ముట్టడి ఏదైతే ఉందో, అందులో భాగంగా ప్రైవేట్ లెక్చరర్స్ ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడి చేస్తే ఈ ప్రభుత్వం ప్రైవేట్ లెక్చరర్స్ ని ఆదుకోకపోగా పైగా వాళ్ళకి ఎవరైతే అండగా నిలబడ్డ బీజేపీ కార్యకర్తలు ఉన్నారో వాడి పైన విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేసి తలకాయలు పగలగొట్టడం జరిగింది ఈ కేసీఆర్ ప్రభుత్వం.